మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము నేను చదువుతున్నాను మొదటి నుండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతల వైపు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ప్రిలారా గమనించండి, మోషే తన మామ అయినటువంటి మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు ఆ మందను తోలుకుని ఆయన హోరేబు పర్వతం దగ్గరికి రాగా ఆ హోరేబు పర్వతం దగ్గర ఒక పొద మండుచున్నట్టుగా మోషే చూసెను. ఆ పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోవట్లేదు. మనం అనుకుందాం మోషే ఆ మందను ఆ పర్వతం పైన హోరేబు పర్వతం దగ్గర మేపుతూ ఉన్నప్పుడు అగ్ని ఆ పొదలో మండుచుండెను, కాబట్టి అది త్వరగా వ్యాపించి ఒకవేళ ఆ పర్వతం అంతా అగ్నిమయం అయిపోతుందేమో అని మోషే తన మందను ఆ పర్వతం కిందకి దింపుండొచ్చు. వెనక్కి తిరిగి చూస్తే ఆ పొద అక్కడే మండుచున్నది కానీ ఆ పొద ఎంతమాత్రం కూడా కాలిపోవట్లేదు. మోషే ఈ వింత ఏమిటి అని చూడ్డానికి ఆ పొద దగ్గరికి వెళ్ళగా ఆ పొదలో నుంచే దేవుడు మోషేతో మాట్లాడడం జరుగుతుంది. మోషే, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమైంది, నీవు నీ చెప్పులు తీసివేయి అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడారు. ప్రియులారా గమనించండి, పొద మండుచుండెను కానీ అది కాలి బూడిదైపోలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నటువంటి మాట ఏమిటి, నాకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, నేను పడి ఉన్న ఈ రోగంలో తిరిగి నేను ఇక బాగుపడలేను అని అనుకుంటూ ఉన్నారు. నేను తిరిగి బాగుపడటం అనేది అసాధ్యం, నేను స్వస్థపరచబడటం అనేది అసాధ్యం, తిరిగి మళ్ళీ నేను సమృద్ధిలోకి వెళ్ళడం అనేది అసాధ్యం అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి, పొద మండుచుండెను కానీ అది కాలి మాత్రం బూడిది అవ్వట్లేదు. మోషే అనుకున్నాడు అది కాలి బూడిదైపోద్దేమో, ఓ 10 నిమిషాలకి, ఒక 20 నిమిషాలకి, ఒక 1/2 గంటకి, గంటకి బూడిదైపోద్దేమో అనుకున్నాడు. కానీ అది మండుతూనే ఉంది, కానీ అది కాలి బూడిది అవ్వట్లేదు. ఇంకొక వచనాన్ని మనం చూద్దాం, లోకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను, వినండి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను, అంతలో గాలి వాన సరస్సు మీదకొచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన పరిస్థితిలో ఉన్నారు. గనుక ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గడ్డింపగా అవి అణిగిపోయెను. పిల్లారా గమనించండి, అక్కడ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు, ఇక్కడ దోనె నీళ్లతో నింపబడింది కానీ అపాయకరమైన పరిస్థితిలో ఉంది కానీ మునిగిపోలేదు. కారణం, ఆ పొదలో దేవుడున్నాడు. ఈ దోణిలో శిష్యులు ప్రయాణం చేస్తున్న దోణిలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ రోజున నీ జీవితంలో, నీ హృదయంలో ప్రభు ఉంటే నువ్వెంత అపాయకరమైన పరిస్థితిలో ఉన్నా నీ జీవితం మునిగిపోదు. అలాగే నీ హృదయంలో, నీ అంతరంగంలో ప్రభు ఉంటే నువ్వు మండుతా ఉంటావు. ప్రజలు అనుకుంటారు ఇక అయిపోయినట్టే ఇతని పరిస్థితి, కాలి బూడిదైపోయినట్టే, కా బూడి తప్ప మిగిలేదు ఏమీ లేదు అని ప్రజలు అనుకుంటారేమో. అలాగే ఇంకా మునిగిపోతుంది, ఇంకా పడవ అనుకుంటారేమో, కానీ అది బూడిదవ్వదు, ఇక్కడ మునిగిపోదు. ఎందుకంటే ఆ పొదలో దేవుడున్నాడు, ఈ దోణిలో కూడా దేవుడున్నాడు. ఈ రోజున నీ జీవితంలో దేవుడుంటే
నువ్వెన్నటెన్నటికీ మునిగిపోవు. మీకు అర్థమవడానికి ఒక సంగతి చెప్తాను వినండి. జార్జి ముల్లర్ అనే భక్తుడు విశ్వాసంతో ఒక అనాథ శరణాలయాన్ని ఆయన ప్రారంభించాడు. చాలా అతి తక్కువ మందితో, ఒక 50 మందితో ప్రారంభించబడినటువంటి ఆ అనాథ శరణాలయం అంచెలంచెలుగా 1500 మంది, ఆ చిట్ట చివరికి ఆయనకు 60 సంవత్సరాలు వయసు వచ్చేసరికి 5000 మంది పిల్లలు ఆ అనాథ శరణాలయంలో పోషించబడుతూ ఉన్నారు. ఒకరోజు జార్జి ముల్లర్ గారు ఒక ఆలోచన చేశారు, నాకు 60 సంవత్సరాల వయసు వచ్చింది, నేను చనిపోతే స్థిరమైన నిధేది లేదు, ఈ పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తుండగా ఆ పిల్లలు ఈయన చనిపోతే ఈ హోమ్ మూసివేయబడినట్టు, వాళ్ళు తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి దొంగలుగా, అలాగే అబద్ధికులుగా, త్రాగుబోతులుగా, జోదరులుగా, వ్యభిచారులుగా, సమాజానికి కీడు చేసేవారుగా, దేవుణ్ణి మర్చిపోయేవారుగా అయిపోయినట్టుగా ఆయన తలంచుకుని ఏడుస్తున్నాడు. ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. కళ్ళంతా వాసిపోయింది, ముఖం అంతా పొంగిపోయింది. ఈ పరిచర్య నాతోనే అంతమైపోకూడదు ప్రభువా, అయిపోయిందంతా జార్జి ముల్లర్తోనే ముగిసిపోయింది అని అందరూ అంటారు. నేను చనిపోయినా ఈ శరణాలయం ఆక్కూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. ఆయన ఆలోచన ఒకటే, నేనున్నాను కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని సహాయం పొందుకుంటున్నాను, ఒకవేళ నేను చనిపోతే నా అంతగా దేవుని మీద ఆధారపడేవారు లేకపోతే ఈ పరిచర్య ఆగిపోద్దని ఆయన ఏడుస్తున్నాడు. నిజంగా రాత్రంతా ఏడ్చాడు. ఉదయం ఆయన లేచి కూర్చున్నాడు. అందులో ఒక సహోదరి, అయ్యా రాత్రి ఏమి తినలేదు, ఇప్పుడు కొంచెం మొహం కడుక్కుండా అయ్యా టిఫిన్ పెడతాను అని. లేదమ్మా అన్నాడు. అయ్యా కొంచెం తినండి అని చెప్పగా ఆయన టిఫిన్ చేసి కూర్చున్నాడు. ఈ లోపల ఒక సహోదరు వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ ఆయన చేతుల్లో పెట్టి ప్రార్థన చేయండి అంది. ఏంటమ్మా? అయ్యా నేను కోర్టులో కేసు గెలిచాను, నా అత్తవారింటి నుంచి నాకు రావాల్సిన ఆస్తి వచ్చింది, నేను కేసు వేసినప్పుడు మిమ్మల్ని ప్రార్థన చేయమన్నాను, మీరు ప్రార్థన చేశారు, నేను కోర్టులో కేసు గెలిచాను, ఈ డాక్యుమెంట్స్ అవేనయ్యా, నా పేరకి కొంత ఆస్తి వచ్చింది అని చెప్పింది ఆవిడ. అప్పుడు జార్జి ముల్లర్ గారు సంతోషించి ప్రార్థన చేస్తూ మనసులో అనుకున్నాడు, ఆమెకు జరిగిన మేలును బట్టి ఎంతో కొంత కానుకిస్తే పిల్లలకు పూట టిఫినో భోజనమే పెట్టచ్చు కదా అనుకున్నాడు ఆయన. ప్రార్థన ముగించిన తర్వాత వెళ్ళిపోతుంది. ఈయన అనుకున్నారు, సరే ఏం తెచ్చుకోలేదేమో, దేవుడు ఇంకొక విధంగా సహాయం పొందుతారు అనుకున్నాడు. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు, అమ్మ 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 నీ డాక్యుమెంట్స్ మర్చిపోయావమ్మా, దేనికోసం పోరాడేవో, అవి నా చేతిలో ఉన్నాయి తల్లి, తీసుకో అన్నారు. అప్పుడు ఆమె వెనక్కి తిరిగి చెప్తుంది, అయ్యా అవి నాకు కాదయ్యా నీకే అని చెప్పింది. ఏంటమ్మా అని అడిగాడు. ఆమె అంటుంది, అవును 20 సంవత్సరాల వయసులో నాకు వివాహమై నా భర్త 24 సంవత్సరాలు నాకు వయసు వచ్చినప్పుడు చనిపోయాడు, నాకు పిల్లలు పుట్టలేదు, నేను అప్పుడు యవనస్తురాల్ని, నా అత్తమామలు నన్ను ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. అప్పుడు చాలామంది అన్నారు, అమ్మా నీకు వయసు ఉంది, ఇంకో పెళ్లి చేసుకుంటావా, చేసుకోను, మరి అలాంటప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతావు, వాళ్ళు ఏమి లేనివారు కాదు, సర్వసమృద్ధి బోల్డంత ఆస్తుండి నిన్ను అన్యాయంగా గెంటేశారు, నువ్వు కోర్టులో కేసు వేయమ్మా, నువ్వు న్యాయంగానే పోరాడుతున్నావు కదా అన్నారు. నేనప్పుడు కోర్టులో కేసు వేసానయ్యా, ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు పైబడిన వయసు వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులో పోరాడుతూ ఆ కోర్టు ఫీజుకు కావాల్సిన డబ్బులు సంపాదించి అలాగే నాకు కూడా కావలసినంత నేను సంపాదించుకున్నాను, ఇక ప్రతిదో 15 ఏళ్ళు బతుకుతాను, ఆ జీవనానికి కావాల్సింది నేను సంపాదించుకున్నాను, ఈ ఆస్తి నాకు వచ్చిన తర్వాత ప్రభువుని అడిగాను, ఎందుకు ప్రభువా అనుభవించాలన్న ఆశ లేదు, ఒకవేళ అనుభవించుదామన్నా అంత వయసు లేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చావు ప్రభువా అని అడిగితే ప్రభు అన్నారు, అది ఒక అద్భుతమైన పరిచర్య కోసం ఇచ్చాను అన్నారు. ఇది ఏం చేయను, ఎవరికేమో నా పరిచర్య ఎవరు చేస్తున్నారు అన్నప్పుడు, ప్రభు మిమ్మల్ని చూపించాడయ్యా, జార్జి ముల్లర్కి ఇమ్మన్నారు, నాకు వచ్చిన 60 ఎకరాల పొలం, కొన్ని షాపింగ్ కాంప్లెక్స్, కొన్ని సైట్లు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ నీ పేరకు మార్పించానయ్యా, అవి నీకే పరిచర్యకు ఉపయోగించని ఇచ్చింది. వెంటనే దైవజనుడు కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి ప్రియులారా. ఆయన అనుకున్నాడు అనాథ శరణాలయం ఆగిపోద్ది, ముగిసిపోద్దని.
కానీ దేవుడు కొన్ని సంవత్సరాలకు సరిపడా ఆ పిల్లల భోజనానికి కావాల్సినంత పట్ట భూమిని అలాగే పైకర్చు కావాల్సిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దె దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. నిజమే పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. దోని నిండా నీళ్ళు వచ్చేసిని అపాయకరమైన పరిస్థితుల్లో ఉంది, చూసే వాళ్ళకి మునిగిపోతుంది అనుకున్నారు. కానీ దోని మునగలేదు, కారణం అందులో ప్రభు ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించగా గాలి ఆ తుఫాను ఆగిపోయింది, ఆ పడవ సురక్షితంగా ఉంది. ఈరోజు నిజంగా నువ్వు అపాయకరమైన స్థితిలో ఉన్నావేమో, నువ్వు కాలిపోతున్నావేమో, కాల్చబడుతున్నావేమో శ్రమల ద్వారా. చూసిన వాటికి మునిగిపోతుంది, కాలి బూడిదైపోతుంది ఇతని జీవితం, ఇతని బ్రతుకు ఇంకా అంతమైపోద్ది అనుకుంటున్నారేమో. కానీ ప్రభు నీలో ఉన్నాడు. నువ్వు ఎవరి వైపు చూడకో, నీలో ఉన్న ప్రభు వైపు చూసి ఆ శిష్యులు అడిగినట్టుగా నీవు ప్రభువా నాకు సహాయించే, నేను కాలిపోతున్నానయ్యా బూడిది కాకుండా సహాయించే, దోని నిండా నీళ్ళు వచ్చేసి నీ అపాయకరమైన స్థితిలో ఉన్నాను మునిగిపోకుండా సహాయించేయండి అని నువ్వు అడిగితే అనాథ శరణాలయం మూతపడిపోకుండా, జార్జి ముల్లర్ చనిపోయినా సరే ఆ శరణాలయం ఏ ఆటంకం లేకుండా నడిపించబడ్డానికి కావలసిన సమృద్ధి ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నిలబెట్టి జనాలు చూస్తూ ఉంటుండగానే, మునిగిపోతావు మునిగిపోతావు అని అనుకుంటూ ఉంటుండగానే అద్భుతంగా ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఎన్నటికీ నిన్ను కాలి బూడిద కానివ్వడు. నమ్మితే చిన్న ప్రార్థన చేయి. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, పదమంటుచుండెను కానీ కాలి బూడిదవలేదు, దోని నిండా నీళ్ళొచ్చి అపాయకరమైన స్థితిలో ఉన్నా మునిగిపోలేదు. జార్జి ముల్లర్ అనాథ శరణాలయం 5,000 మంది పిల్లలతో ఆగిపోద్దేమో, నేను చనిపోతే స్థిరమైన నిదేది లేదు అని ఏడిస్తే తెల్లవారిసరికి సమాధానం జవాబిచ్చి అనాథ శరణాలయం ఏమాత్రం ఆగిపోకుండా నీవు నడిపించడానికి కావలసిన సమృద్ధిని ఏర్పాటు చేశారు కదా ప్రభువా. అలా ఎవరైతే అపాయకరమైన స్థితిలో ఉన్నారో, ఎవరైతే శ్రమల కొలిమిలో కాల్చబడుతున్నారో, చూసిన వాళ్ళకి వీళ్ళ పని అయిపోయింది, ఇక వీళ్ళు బూడిదైపోయినట్టే, ఇక వీళ్ళు మునిగిపోయినట్టే అని అనుకుంటున్నారేమో, కానీ నువ్వు లేవనెత్తగల దేవుడు ప్రభువా. ఎన్నడు బూడిద కానివ్వని దేవుడు నాయన. కాబట్టి నీ బిడ్డలకు నాయన మేలు చేసి ప్రభువా మునిగిపోతున్న వారిని లేవనెత్తండి, కాలిపోతున్న వారు ఏమాత్రం బూడిది కాకుండా చూసేవారు నాయన సిగ్గుపడేలాగా నీ బిడ్డలు మరింత తేజస్సుతో ప్రకాశింపచేసి మహింపొందండి. ఆగిపోతున్న జీవితాలు, ఆగిపోతున్న పరిచర్య, ఆగిపోతున్నటువంటి నాయన తండ్రి అల్లాడిపోతున్నటువంటి అనారోగ్యంలో నుంచి నీ బిడ్డలను లేవనెత్తి బలపరిచి మహింపొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రీ. ఆమేన్. అందరికి వందనాలు.